ఆరమ్మా, 6 నెలల నుంచి ఇదే మాట. బెంజీలు పంపించేలోగా నేను రిటైర్ అయిపోయేలా ఉన్నాను. కనీసం నేను పోయేలోగానైనా పంపిస్తారా సార్? సార్ ఇదిగో ఈ పిల్లకాయలు మన బళ్ళో చేరడానికి వచ్చారు. ఏంట్రా, ఏం వాళ్ళకం అది? ఇది జూ కాదు, స్కూలు. కాస్త మనిషిలా తయారవచ్చు కదా. ఈ ఉద్యోగం కోసం మనిషిని మారలేం సార్. సరేలే, మీకోసం ట్రై చేస్తా. నీ పేరేంటమ్మా? అవినాష్. ఈ పాపని 2వ క్లాసులో దింపిరా? అట్టే దా పాప. నువ్వేమవుతావు అనుకుంటున్నావు? సైంటిస్ట్. ఏంటి, ఈ స్కూల్లో చదివే? అవును, నీ పళ్ళేమైని? రెక్కలొచ్చి ఎగిరిపోయా. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? రెక్కలొచ్చినప్పుడు వస్తాయా. విక్రమ్, ఇట్రా. ఎస్ సార్. ఇక్కడ ఏం చేస్తున్నావురా? సార్, టాయిలెట్ సార్. ఏంటి తింటూనే? అది అక్కడ పెట్టు. వీణ్ణి క్లాసుకు తీసుకెళ్ళి. ఓకే సార్. హాయ్, నా పేరు అవినాష్. నీ పేరు? ముందు ఏ క్లాసు చెప్పు. 7. సర్లే పద. నువ్వే క్లాస్? నేను 9th. ఇదిగో ఇదే నీ క్లాస్. ఇదేనా? ఫస్ట్ రోజు నా పల్లెలు నా కాకుండా చేస్తావా? ఇప్పుడు జూన్ నీకు అసలైన మజా. నా గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవరైనా కొత్తగా వస్తే తప్ప. ఉన్నారు సార్, అవినాష్ అని. ఎవడ్రా అవినాషు? సార్. ఓహో, నువ్వా? ఇంతకు ముందు నువ్వెక్కడ చదువుకున్నావు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నా పద్ధతి వేరుగా ఉంటుంది. కూర్చో. దండం దశగుణం భవేత్ అనే ఆర్యోక్తిని నేను నమ్ముతాను. తేడా వస్తే బెత్తంతో సవరిస్తాను కూడా. సైన్స్ పట్ల నాకు ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది. సైన్స్ అంటే శాస్త్రం, శాస్త్రం అంటే వేదం. దాన్ని పారాయణ చెయ్యాలి. ఫార్ములాలు, మంత్రాలు కంఠస్థం చెయ్యాలి. చెప్పింది పాటించాలే గాని ప్రశ్నించకూడదు. పట్టియం పట్టాలే గాని భారతాలు అడగకూడదు. ఎంత బాగా కుక్కితే అంత బాగా కక్కుతారు పరీక్షల్లో. అర్థమైందా? అర్థమైంది సార్. మరి పుస్తకాలు తెరవండి.